రాష్ట్రంలో కరోనా కంటే పెద్ద సమస్య నిరుద్యోగమని ఈ సమస్య పరిష్కారం చూపుతారేమో అని తెలంగాణ సమాజం ఆశలు పెట్టుకుంటుంటే కేసీఆర్ మాత్రం అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టారని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఈర్ల కొమరయ్య అన్నారు. దుబ్బాక జీహెచ్ఎంసీ సాగర్ ఎన్నికల సమయాల్లో 50,000 ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన చేశారు కానీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఇప్పుడు హుజారాబాద్ ఎన్నికల సమీపించడంతో మరో 50,000 ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ మాయమాటలు చెప్తున్నారని విమర్శించారు. 7 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదని, టీచర్ని భర్తీ చేయక విద్యను నాశనం చేశారని, డాక్టర్లు నర్సుల్ని భర్తీ చేయక వైద్యాన్ని నాశనం చేశారని, రాష్ట్రాన్ని మొత్తానికి భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. కేబినెట్ భేటీలో నిరుద్యోగ భృతిపై చర్చనే లేదని, 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఆత్మ నిన్యత వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. పండగ ఆయనంటే పుట్టుక, ఆయన పుట్టుడుతోటే ఎప్పుడు బై ఎలక్షన్లు కావాలనే కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మనం గతంలో కూడా కరీంనగర్లో చూసినాం ఎన్నోసార్లు బై ఎలక్షన్లు, నేనే మునగాన్ని అనే ఉద్దేశంతో రాజీనామా చేసుడు, ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం ఎలక్షన్లలో నిలబడడు. ఇప్పుడు కూడా ప్రతి బై ఎలక్షన్ రావడం, ఆ బై ఎలక్షన్ లోపల అందరికీ డబ్బులు ఆశ చూపడం, మొత్తం మందిని పశువుల కంటే అధ్వానంగా కొనడం, అమ్ముడుపోయేటోళ్ళు కూడా పశువుల్లాగానే అమ్ముడుపోవడం, అది పక్కన పెడితే ప్రతి ఎలక్షన్ బై ఎలక్షన్ అప్పుడు 50,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్తారు. అక్కడ ఆడికి వచ్చి ఎలక్షన్ల దగ్గరికి వచ్చి గతంలో దుబ్బాకలా చెప్పిండు, నాగార్జున సాగర్లో చెప్పిండు, ఇటు హుజరాబాద్ చెప్పిండు. అంటే ఇప్పటికైనా చెప్పిన లెక్క ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు కానీ, ఆ 2 లక్షల ఉద్యోగాలలో ఒక్కరు కూడా ఇచ్చిన బాబాన కూడా ఎన్నో ఖాళీలు ఉన్నాయో కూడా ఆయనకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాల పేరిట మళ్ళీ ఎలక్షన్లు దండుకోవడానికి ఓట్లు పడేసుకోవడానికి వస్తున్నాడు. వచ్చి ఉద్యోగాలు ఇస్తా 2 లక్షలు 3 లక్షలు అని ఆడ కూర్చుని ఏమైనా పనులు ఉంటే కూర్చు చేసుకొని నేనే కూర్చొని చేస్తాను అని ఎన్నికల తెనాల రామకృష్ణను మేము చూడలేదు కానీ ఈయనను మాత్రం చూస్తాను. ఆ రకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక నిరంజన్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది పోయి ఇలా డిగ్రీ పట్ట పీజీ పట్ట వచ్చుకొని పాపం ఉద్యోగాలు లేక ఆకలికి అలవటిస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆయన మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే, ఒక ఉన్నతమైన మంత్రి పదవిలో ఉండి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అమాలి పని దొరుకుతుందని చెప్తా ఉన్నాడు. ఏమైనా నీ కుటుంబ సభ్యులందరినీ అమాలి పని చేపిస్తున్నావా? అమాలి పని అని చులకన చేసి చదువుకో విద్యార్థులు చదువుకో విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఆత్మహత్యలకు పురిగొల్పే విధంగా ఈ రకంగా మాట్లాడు నిరంజన్ రెడ్డికి సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ యొక్క మాటలు మాట్లాడడం ఒక మంత్రి పదవిలో కేబినెట్ హోదాలో ఉండి ఇలా మాట్లాడడం నిజంగా కూడా ప్రజలకు తెలంగాణకు సిగ్గుచేటు. ఎందుకంటే బంగారు తెలంగాణ అంటారో ఉద్యోగాలు లేవంటారు. ఏం బంగారు తెలంగాణ? ఇది బంగారు తెలంగాణ ఉద్యోగాలు ఉన్నాయా? అటు పోతే మొత్తం భూములు అంటే అమ్ముతాడు 1,00,000 కోట్లకు. అరే ఈ బంగారు తెలంగాణను బానిస తెలంగాణ చేసి పోదామని పట్టుపట్టుకున్నాడు. వాళ్ళు మాత్రం రేపు ఈ పవర్ లేకపోతే ఈ తెలంగాణలో ఉంటారా, మరి ఏదైనా విదేశాలలో పోతారో అర్థమవుతుంది. కానీ అన్ని ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా నిరంజన్ రెడ్డి గారు మొన్న మీరు అన్న మాటలను వాపసు తీసుకొని విద్యార్థులకు బేషరత్గా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో నిన్ను ఎప్పుడు కూడా ఈ తెలంగాణ విద్యార్థి లోకం కానీ ప్రజలు కానీ నిన్ను మర్చిపోరు. నిన్ను ఈ యొక్క పదవి నుంచి తప్పించేంత వరకు పోరాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఈ యొక్క కల్లిబొల్లి మాటలు చెప్పి పైసలు ఆశలు చూపి ఈ రాజకీయాన్ని అవినీతి పాలు చేసి ఈ రాజకీయాన్ని భ్రష్టు పట్టించి మీ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు మాని ఇప్పటికైనా కరెక్ట్ ఉండండి. ప్రతిసారి మీరు మేము ఇలా హుజరాబాద్లో నిలబడతామా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల పీసీసీ నాయకత్వం లోపల మేము తప్పకుండా ఈసారి హుజరాబాద్ను కైవసం చేసుకుంటాం. అయినా కూడా మేము గెలిచినంత మాత్రాన మాకు పవర్ రాదు కానీ నీ నువ్వు ఆకాశంలో చూస్తాను, కిందికి చూసే విధంగా చేస్తాం నిన్ను. అదేవిధంగా ఇలా ప్రగతి భవన్ నుంచి ప్రజల్లోకి వచ్చినావు, రేపు సెక్రటరీలో కూడా కూర్చునే విధంగా చేస్తాం. ప్రజలను నిన్ను చూసి నువ్వే భయపడే విధంగా ఇవాళ ప్రజలు నిన్ను చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ యొక్క చౌకబారు ప్రకటనలు మాని మీ మంత్రివర్గంలో మీరు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ